అంటే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే ఎక్కడ కూడా మీరు అంచనా వేసుకుంటున్నారా ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయా ఖచ్చితంగా అండి ఎందుకంటే అసెంబ్లీలో పల్లెలకి తేడా ఏమి ఉండదా డిఫరెంట్ ఉంటే పల్లెటూళ్ళల్లో పల్లెటూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో పట్టణాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పల్లెటూళ్ళల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ గెలిచి ప్రభంజనం సృష్టించారుగా ఇప్పుడు ఎందుకు తేడా జరుగుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా పంచాయతీలో ఏ విధమైనటువంటి దిగ్విజయాన్ని ప్రజలు అందించారో పట్టణపోరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ బావుట ఎగరవేయబోతోంది ఖచ్చితంగా ఎగురవేస్తుంది వేస్తుంది విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని తెలియజేస్తున్నాను కానీ నామినేషన్ సంబంధించి ఉపసంహరం టైంలో లాస్ట్ మినిట్లో బ్రేక్ పడింది ఇప్పుడు మళ్ళీ దానికి కూడా ఎన్నికల సంఘం టైం ఇచ్చింది మార్చి మూడవ తేదీని అయితే ఇక్కడ ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్ ప్రతిపక్షాలు ఈ నోటిఫికేషన్ని రద్దు చేయాలని కోరుతున్నారు ఫ్రెష్గా రిలీజ్ చేయాలని అలాగే ఆల్రెడీ జనసేన కూడా ఆ పాయింట్ రేజ్ చేసింది దాని మీద మీ స్పందన ఏంటి అసలు చాలా ఇది చాలా అపహాస్యంగా ఉందండి ఎందుకంటే ఎక్కడి నుంచైతే ప్రాసెస్ పోయినసారి ఎస్ఈసీ గారు మరి ఒక ప్రా ఒక ఒక దాదాపుగా స్క్రూడ్ని అయిపోయి ఇక విత్డ్రావల్స్ టైంకి ఆయన ఆపేసేయటం జరిగింది ఎలక్షన్స్ని ఆపేసేయటం జరిగితే మళ్ళా ఆ రోజు ఆయన చెప్పటం కూడా జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఎలక్షన్ డేట్ మేము ఇస్తే ఎక్కడి అయితే స్టాప్ చేశామో అక్కడి నుంచే తిరిగి మరలా ఎలక్షన్స్ అనేవి కంటిన్యూ చేస్తాము అని చెప్పని వారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగానే మరి రీసెంట్లీ వారు కోర్టులో మరి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు నేను ఎక్కడి నుంచి అయితే ఆపానో అక్కడి నుంచే మళ్ళా క్రమబద్ క్రమబద్ధంగా మరి ఎన్నికలను సక్రమంగా జరిపిస్తాను అని చెప్పని దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఆయన అనౌన్స్ చేయటం జరిగింది నిజంగా ఆడలేని మధ్యలో ఓడు అని నిజంగా వీళ్ళు జనసేన కానీ నిజంగా అలాగే టీడీపీ కానీ నిజంగా మళ్ళీ రీనోటిఫికేషన్స్ నీ రీనామినేషన్స్ ఇస్తే వీళ్ళకి ఏమైనా ఒక ఇది జరుగుతుంది అనుకుంటున్నారా వీళ్ళు అంటే మూడు నెలలో ఆరు నెలలో అయితే ఓకే కానీ ఇక్కడ ఏడాది అయిపోతుంది దాదాపుగా అనేది వీళ్ళు రేజ్ చేసిన పాయింట్ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఉపసంహరణ అనేది ఉంటే ఉపసంహరించుకునే అవకాశం ఉంటే మొన్న జరిగినట్టు ఏకాగ్రీవాలు పెరిగితే పరిస్థితి ఏంటనేది అందుకే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అంటున్నారు పెరిగితే అభ్యంతరం ఏంటి పెరిగి పెరిగితే పెరగచ్చండి ఆయన ఇప్పుడు ఆయన ఎస్ఈసి గారు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశానో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తామన్నారు అంటే ఒకటి నేను అడుగుతా ఉన్నానండి ప్రతిపక్షాలు వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేయడానికి ఒక ప్రజాస్వామ్యం ఒక రాజ్యాంగ నియమావళి ఒక పద్ధతి ఒక పాడు ఏమీ లేకుండా వాళ్ళ మైండ్ సెట్లో ఏదనిపిస్తే అది చేసేస్తే మంచి ఏదని ఏ ఏది చేయకపోతే అది చెడ నిజంగా ఎంత నగుబాటుగా ఎంత సిగ్గులేనితనంగా తనంగా నిజంగా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారంటే ప్రతిపక్షాలు నిజంగా అది వాళ్ళకే చెల్లుబాటు అయిపోతూ ఉంది ప్రజలు వీళ్ళ వ్యవహార శైలిని చూసి నవ్వుకుంటా ఉన్నారని నేను తెలియజేస్తున్నా